హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీతా టీవీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా మేకప్ ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో అనమాట. అండ్ జస్ట్ ఒక 5 మినిట్స్లోనే అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ చాలా న్యాచురల్ లుక్ అనేది కనిపిస్తారు. అండ్ నేను ఈ మేకప్లో యూజ్ చేసేవన్నీ కూడా దాదాపుగా అందరి ఇళ్లలో ఉండే వాటితోనే చాలా నీట్గా సింపుల్గా ఏ విధంగా మేకప్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఫేర్ అండ్ లవ్లీ. ఫేర్ అండ్ లవ్లీ వచ్చేసి దాదాపుగా అందరిళ్లలో, అంటే 90% వరకు అందరిళ్లలో ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నా ఫేస్కి సరిపడా ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ కొద్దిగా తీసుకున్న తర్వాత అందులో నేను యూజ్ చేస్తున్నాను రోజ్ వాటర్. రోజ్ వాటర్ ఒక 3 to 4 డ్రాప్స్ వరకు రోజ్ వాటర్ అండ్ ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ ఫేస్కి సరిపడా తీసుకున్న తర్వాత వీరెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం క్రీమ్ అప్లై చేసే ముందు ఏంటంటే మనం ఫేస్ క్లీన్ చేసుకోవాలి అనమాట. సో ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ని అనేది నేను ఇక్కడ ఫేస్ మీద డాట్ డాట్స్గా అప్లై చేసుకుంటున్నాను. సో వీడియో కంప్లీట్గా చూసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీనివల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇక్కడ నేను ఫేస్ అంతా కూడా డాట్ డాట్స్గా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నెక్ కూడా అప్లై చేసుకుంటున్నాను, మెడకి కూడా. సో మనం ఏ మేకప్ అయినా సరే ఓన్లీ ఫేస్కి మాత్రమే కాకుండా నెక్ కూడా అప్లై చేసుకోవాలి. మనం ఓన్లీ ఫేస్కి అప్లై చేసుకుని నెక్ను అలా వదిలేసామనుకోండి, డిఫరెన్స్ అనేది ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. అందుకనేసి మనం ఏ మేకప్ వేసుకున్నా సరే ఫేస్ అండ్ మెడ భాగం నెక్కి కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. అప్పుడే చాలా న్యాచురల్ లుక్ అనేది కనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా. సో ఈ విధంగా ఫేస్ అంతా కూడా కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఫేస్ అండ్ మెడకి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఓన్లీ ఈ క్రీమ్ రాసుకున్న తర్వాతనే మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఫేర్ అండ్ లవ్లీ తర్వాత ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను ఇది పాండ్స్ శాండిల్ పౌడర్ ఇది. సో పాండ్స్లో రకాలు కూడా ఉంటాయి, డ్రీమ్ ఫ్లవర్ అని ఉంటుంది, ఇంకా చాలా రకరకాలుగా ఉంటుంది. నేను పాండ్స్ శాండిల్ పౌడర్ తీసుకుంటున్నాను. ఈ పాండ్స్ శాండిల్ ఏంటంటే మన స్కిన్లోనే అబ్జర్వ్ అయిపోతుంది. ఈ డ్రీమ్ ఫ్లవర్ పౌడర్ అలా వచ్చేసి ఏంటంటే ఫేస్ మీద వైట్ షేడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ పాండ్స్ శాండిల్ వచ్చేసి ఫేస్లోనే అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా న్యాచురల్ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం అనేసి నేను ఇక్కడ ఫేర్ అండ్ లవ్లీ రాసుకున్న తర్వాత పాండ్స్ శాండిల్ పౌడర్నే ఎక్కువగా యూజ్ చేస్తాను. సో అదే యూజ్ చేస్తాను. మీరు ఇక్కడ నేను ఇక్కడ చేత్తో అప్లై చేసుకొని చూపించాను కదా, మీకు అలా గనక ఇష్టం లేకపోతే మీరు స్పాంజ్తో కూడా ఫేస్ అంతా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను స్పాంజ్తో కూడా చూపిస్తున్నాను. సో నేను ఇప్పుడు యూజ్ చేసేది కూడా పాండ్స్ శాండిల్ పౌడరే ఇది కూడా. సో కాకపోతే నేను స్పాంజ్తో యూజ్ చేసి చూపిస్తున్నాను. సో ఫేస్కి, నెక్కి అండ్ జస్ట్ ఒక ఇయర్స్కి, చెవులకి కూడా జస్ట్ ఒక టచ్అప్. సో ఫేస్ అంతా కూడా ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి. సో ఈ విధంగా జస్ట్ ఒక ఇయర్స్కి కూడా ఒక జస్ట్ ఒక టచ్అప్ ఇచ్చాను. సో ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్నాను కాటుక, ఇది ఐటెక్స్ కాటుక. సో ఇది మనకు, అంటే మీకు కాటుక నాకు ఇష్టం లేదు మా ఇంట్లో లేదు అనుకునే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వచ్చేసి అందరు కాజల్ యూజ్ చేస్తున్నారు కదా, ఐ కాజల్. సో ఐ కాజల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఏంటంటే ఐటెక్స్ కాటుక యూజ్ చేస్తున్నాను. అది కూడా మళ్ళీ చేత్తోనే పెట్టుకుంటున్నాను. సో ఇది నాకు బాగా అలవాటు అయిపోయింది చేత్తో పెట్టుకోవడం. అందుకనేసి నేను ఇక్కడ చేత్తో పెట్టుకొని చూపిస్తున్నాను. మీకు ఇలా ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఐ కాజల్ కూడా యూజ్ చేసుకోవచ్చు కాటుక బదులు. సో ఈ విధంగా కాటుగా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ స్టిక్కర్ ప్లేస్లో వచ్చేసి తిలకం బొట్టు, రెడ్ కలర్ తిలకం బొట్టు ఉంటుంది కదా, ఐటెక్స్ తిలకం బొట్టు యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా న్యాచురల్ లుక్ అనేది మనకి, అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి జస్ట్ ఒక సింపుల్ న్యాచురల్ లుక్ కనిపించడం కోసం అనేసి నేను ఇక్కడ ఐటెక్స్ తిలకం బొట్టు, రెడ్ కలర్ తిలకం బొట్టు యూజ్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మీకు ఏది నచ్చితే అది, అంటే ఏ స్టిక్కర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీనికి బదులు మీరు ఇదే యూజ్ చేయాలని ఏమీ లేదు. సో దీనికి బదులు మీరు స్టిక్కర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి తీసుకుంటున్నాను నేను ఇక్కడ లిప్ బామ్ లాస్ట్కి.
సో దీని ప్లేస్లో కొంతమందికి లిప్ బామ్ ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. దీని ప్లేస్లో మీరు వ్యాజ్లిన్ కానీ లేకపోతే లిప్స్టిక్ కానీ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ లిప్ బామ్, స్ట్రాబెర్రీ లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. సో కంప్లీట్లీ టోటల్లీ అంటే సింపుల్గా చాలా న్యాచురల్ లుక్ కనిపించడం కోసం అనేసి జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మేకప్ అనేది అయిపోయింది. సో చూస్తారు కదా, ఇది టోటల్ లుక్ అన్నమాట. సో ఈ వీడియోలో నేను మేకప్లో చూపించేవన్నీ కూడా అందరి ఇళ్లలో ఉండేటివే ఇవి. సో ఈ మేకప్ వచ్చేసి ఎవరైనా కూడా వేసుకోవచ్చు, అంటే కాలేజ్ గర్ల్స్ కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ హౌస్ వైఫ్ కూడా వేసుకోవచ్చు అనమాట, చాలా సింపుల్గా జస్ట్ ఒక 5 మినిట్స్లోనే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, అండ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్ వీడియోని మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో